హాయ్ ఫ్రెండ్స్, నేను సారా. మీరు చూస్తున్నారు తెలుగు పీసీ వాళ్ళు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది ఒక టైనీ పీసీ అయితే అంటారు అనమాట. మినీ పీసీస్ అంటారు, టైనీ పీసీస్ అంటారు. సో అసలు ఏంటిది, దీన్ని ఎటువంటి వాళ్ళు కొనుక్కోవచ్చు, అసలు దీన్ని ఎందుకు తయారు చేస్తారు, ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, వీటన్నిటి కోసం కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. సో దానికంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఈ ఛానల్లో ఓన్లీ పీసీకి సంబంధించిన కంటెంట్ ఏదైతే ఉంటుందో దానికోసం అయితే చెప్తూ ఉంటాను అనమాట. పీసీస్ అవ్వచ్చు, ల్యాప్టాప్స్ అవ్వచ్చు, దాంతోపాటు ప్లే స్టేషన్స్, వీటికి సంబంధించిన నాలెడ్జ్ అవ్వడానికి అయితే ఛానల్ అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేశారనుకోండి, ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటాను. సో మనం దాదాపుగా 1000 మెంబర్స్ కి అయితే దగ్గరలో ఉన్నాము. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మనం కనుక ఈ పీసీని చూసుకున్నాం అనుకోండి, పీసీస్ అనేవి మీకు నార్మల్ గా వెయిట్ ప్రకారం చూసుకున్నట్లయితే తక్కువే ఉంటాయి. అలానే మరీ తక్కువ వెయిట్ అయితే ఉండదు, దీని యొక్క వెయిట్ దాదాపుగా 1 kg అయితే ఉంటుంది. సో ఈ పీసీస్ ఏంటి, ఎవరి కోసం యూజ్ చేస్తున్నాం, దానికోసం అయితే మాట్లాడదాం. ఇవి ఏంటంటే టైనీ పీసెస్ అని ఎందుకు అంటారంటే, వీటి యొక్క ఫామ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో, వీటి యొక్క ఫామ్ ఫ్యాక్టర్ వల్ల వీటిని టైనీ పీసెస్ అనేది అంటారు. వీటి యొక్క సైజ్ చాలా చిన్నగా ఉండడం వల్ల టైనీ పీసెస్ అనేది అంటూ ఉంటారు. అండ్ దీనికి సంబంధించి మనం స్పెసిఫికేషన్ కోసం మాట్లాడుకున్నా అండ్ ఐవో కోసం మాట్లాడుకున్నా, ఈ ఐవో అవ్వచ్చు, లేకపోతే స్పెసిఫికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే అప్గ్రేడబిలిటీ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ పీసీస్లో చాలా లిమిటెడ్గా అయితే ఉంటాయి. అండ్ ఎక్కువ శాతం ఈ పీసీస్ని మనకి మానిటర్స్ ఏమైతే ఉంటాయో, మానిటర్ వెనకాల కొంచెము ఫిక్స్ చేసి ఉంచుతారనమాట. బ్యాంక్స్లో అవ్వచ్చు, లేకపోతే షాపింగ్ మాల్స్లో అవ్వచ్చు, అటువంటి చోట్ల వీటిని అయితే డైరెక్ట్గా మానిటర్కి అయితే ఫిక్స్ చేస్తూ ఉంటారు. సో ఇందులో అప్గ్రేడబిలిటీ ఎందుకు తక్కువ ఉంటుంది అని అన్నానంటే, ఇందులో మనకి స్పేస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇంత తక్కువ స్పేస్లో దీన్ని తయారు చేయడం కోసం వీళ్ళు చాలా లిమిటేషన్స్ అయితే పెడతారు ఈ సిపియూ కోసం. మనం కనుక ర్యామ్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఆర్డినరీ డెస్క్టాప్ ర్యామ్ అయితే ఉంటుంది ఇందులో, ల్యాప్టాప్ ర్యామ్ని అయితే యూజ్ చేస్తారు. అంతేకాకుండా ఇందులో మనకి అప్గ్రేడబిలిటీ, హార్డ్ డిస్క్ కోసం చూసుకున్నా, ఎస్ఎస్డీస్ కోసం చూసుకున్నా, స్పేస్ ఏదైతే ఉంటుందో స్పేస్ బాగా తక్కువ ఉండడం వల్ల ఇందులో ఏ స్టోరేజ్ అయితే వచ్చిందో ఆ స్టోరేజ్ తప్పితే మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట. అప్గ్రేడ్ చేసుకోవడానికి ఉండదు అంటే మన పాత స్టోరేజ్ ఏదైతే ఉంటుందో, ఫర్ సపోజ్ ఇందులో మీకు ఒక 500 GB హార్డ్ డిస్క్ వచ్చింది అనుకోండి, ఆ 500 GB హార్డ్ డిస్క్ తీసేసి ఇంకొక కొత్త ఒక 1 TB హార్డ్ డిస్క్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి చాలా లిమిటెడ్ స్పేస్ ఉండడం వల్ల అప్గ్రేడ్స్ కూడా ఇందులో చాలా కష్టంగా ఉంటాయి. అంతేకాకుండా చాలా లిమిటెడ్గా అయితే ఉంటాయి. అండ్ పర్ఫార్మెన్స్ కోసం గట్ట మాట్లాడుకున్నాం అనుకోండి, ఇందులో పర్ఫార్మెన్స్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది. స్పేస్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కూలింగ్ అనేది మీకు చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. ఇందులో మీకు పవర్ఫుల్ ప్రాసెస్ లాంటివి యూజ్ చేశారు అనుకోండి, హీట్ అనేదాన్ని స్పీడ్ గా డిసిపేట్ చేయలేదు అనమాట. ఇందులో ఉండే ప్రాసెసర్ అవ్వచ్చు, లేకపోతే ర్యామ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీకు తక్కువ హీట్ జనరేట్ చేసే కాంపోనెంట్స్ మాత్రమే ఇందులో యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఫ్యాన్స్ కూడా మనకి పెద్దగా అయితే ఉండవు, ఓన్లీ సిపియూ ఏదైతే ఉంటుందో ఆ సిపియూకి సంబంధించిన ఫ్యాన్ ఉంటుంది. అది కూడా కొన్ని కొన్ని మోడల్స్ లో ఓన్లీ హీట్ సింక్ మాత్రమే వస్తుంది అనమాట. ఒకవేళ బాగా లో ఎండ్ సిపియు అనుకోండి, అటువంటిప్పుడు ఓన్లీ కూలర్ బ్లాక్ ఏదైతే ఉంటుందో కూలర్ బ్లాక్ ఉంటుంది, తప్పితే సిపియు కోసం స్పెసిఫిక్గా ఫ్యాన్ కూడా ఉండదు. సో ఫ్యాన్ ఉండకపోవడం వల్ల ఇవి చాలా సైలెంట్గా అయితే ఉంటాయి. సో ఎక్కువ శాతం ఈ సిపియూస్ని మనకి బ్యాంక్ సెక్టర్లో అయితే యూజ్ చేస్తారు, బ్యాంకింగ్ కోసం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. వాటి కోసం ఏంటంటే పెద్దగా లోడ్ ఉండదు కాబట్టి ఎక్కువ శాతం బ్యాంకింగ్ సెక్టర్స్లో మీరు ఇటువంటి సిపియూస్ని ఖచ్చితంగా చూసే ఉంటారు. ఒకవేళ చూస్తే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో దీని యొక్క పవర్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, మనకి ల్యాప్టాప్స్ ఏదైతే డిసి అడాప్టర్ యూజ్ చేసుకుంటాయో దీనికి కూడా పవర్ మనం ఒక డిసి అడాప్టర్ని అయితే యూజ్ చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. సో డిసి అడాప్టర్లోంచి మనకి 12 వోల్ట్ డిసి కానీ, లేకపోతే 17 వోల్ట్ డిసి కానీ ఒక పవర్ అడాప్టర్ అయితే ఉంటుంది. పవర్ అడాప్టర్ కనెక్ట్ చేసిన వెంటనే ఈ సిపియూ మొత్తానికి పవర్ అయితే వస్తుంది. అదే మనం బ్రాండెడ్ సిపియూస్ కానీ అసెంబ్ల్ సిపియూస్ కానీ చూసుకున్నాం అనుకోండి, వాటికి డైరెక్ట్ గా పవర్ సాకెట్ నుంచే పవర్ వస్తుంది. ఆ పవర్ని మనకి ఎస్ఎంపిఎస్ ఏదైతే ఉంటుందో ఎస్ఎంపిఎస్ డిసి కన్వర్ట్ చేసి ఆ డిసి పవర్ మొత్తం అన్ని కాంపోనెంట్స్కి ఇస్తుంది అనమాట. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీనికి సంబంధించిన ఐవో చూసుకున్నాం అనుకోండి, ఐవో కూడా మీకు చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. ఎందుకంటే స్పేస్ చాలా తక్కువ ఉండడం వల్ల దీని ఐవో కూడా చాలా లిమిటెడ్గా అయితే ఉంటుంది. మనం ఫ్రంట్ చూసుకున్నాం అనుకోండి, ఫ్రంట్ మనకి పవర్ బటన్ ఉంది, అంతేకాకుండా మీకు మైక్ పోర్ట్ ఉంది, అలాగే మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది. అండ్ దాంతోపాటు 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతోపాటు ఇండికేటర్ LED అయితే ఉందన్నమాట. దీని మీద క్లియర్గా చూసుకున్నారు అనుకోండి, దీనికి డివిడి ర్యామ్ సపోర్ట్ కూడా లేదు. అండ్ మనం వెనకాల చూసుకున్నాం అనుకోండి, వెనకాల వచ్చేసరికి ఇంకొక 2 USB పోర్ట్స్ ఉన్నాయి, అంతేకాకుండా ఇథర్నెట్ పోర్ట్ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకున్నారు అనుకోండి, ఇక్కడ కీబోర్డ్ అండ్ మౌస్ యూజ్ చేయడం కోసం పోర్ట్స్ ఉన్నాయి, అంతేకాకుండా DVI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ మనం తర్వాత చూసుకున్నాం అనుకోండి, ఇది ఒక ప్యారలల్ పోర్ట్ అనమాట. అండ్ కింద చూసుకున్నారు అనుకోండి, DC అడాప్టర్ కోసం అయితే ఒక పోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి ఇందులో ఉండే ఐవో అవ్వచ్చు ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల ఏదైతే తక్కువ పర్ఫార్మెన్స్ యూజ్ అయ్యే అప్లికేషన్స్ ఉంటాయో వాటి కోసం
కోసం అయితే యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ సిపియూ ఏదైతే ఉందో, ఈ సిపియూ మరి ఎవరి కోసం అని చెప్పేసి మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, లేదా మనం కొనుక్కోవచ్చు అని చెప్పేసి కూడా డౌట్ అయితే రావచ్చు. ఈ సిపియూస్ మనం కొనుక్కోవచ్చు అని అంటే, నా ఒపీనియన్ లో ఈ సిపియూస్ కొనుక్కోవడం అనేది కంప్లీట్ గా యూజెస్ అనమాట. కొంచెం ఓల్డ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, లైక్ మైక్రోసాఫ్ట్ 2007 అని కానీ, లేకపోతే బేసిక్ బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఏమైతే ఉంటాయో వాటిని మాత్రమే ఇదైతే హ్యాండిల్ చేయగలుగుతుంది. ఇది ఒక క్లాక్ ఫ్రీక్వెన్సీస్ కూడా చాలా దారుణంగా అయితే ఉంటుంది. మీకు ఇందులో ఒక డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ఉంటుంది, అది కూడా 1.1 GHz కానీ 1.2 GHz వరకు అయితే వీళ్ళ యొక్క క్లాక్ ఫ్రీక్వెన్సీస్ అయితే ఉంటాయి. సో వీళ్ళ యొక్క ప్రైజింగ్ చూసుకున్నారనుకోండి, ఒక బ్రాండెడ్ పీసీ కాబట్టి వీళ్ళ యొక్క ప్రైస్ అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. మరి మీరు నన్ను అడగచ్చు, ఎందుకన్నా మరి అంత ప్రైస్ పెట్టి బ్రాండ్స్ ఎందుకు కొంటాయని మీరు అయితే అడగచ్చు. యాక్చువల్గా బ్రాండ్స్ ఇవి ఎందుకు కొంటాయి అంటే, బ్రాండ్స్ బల్క్ క్వాంటిటీలో అయితే కొనుక్కుంటూ ఉంటాయి కాబట్టి కొద్దిగా మనకు అమ్మే ప్రైస్తో కంపేర్ చేసుకున్నట్లయితే తక్కువ ప్రైస్కి కొంటూ ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళు ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో, సర్వీస్ అనేది వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫర్ సపోజ్ వీళ్ళు హెచ్పి దగ్గర నుంచి పీసీస్ని కొన్నారనుకోండి, ఒక 500 pieces కానీ లేకపోతే ఒక 1000 pieces కానీ కొనుక్కున్నారనుకోండి. సో XYZ అనే బ్యాంకు 1000 pieces కొందనుకోండి, ఆ 1000 pieces కొన్నందుకు వాళ్ళ సపోర్ట్ ఏదైతే ఉంటుందో, సపోర్ట్ అనేది వీళ్ళకి ఉంటుంది అనమాట. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా చాలా ఫాస్ట్గా వాళ్ళు సాల్వ్ చేసేసి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువ శాతం వాళ్ళు బ్రాండెడ్ పీసెస్ని కొనడానికి గల మెయిన్ కారణం అదేనమాట. అసెంబ్లీ పీసెస్కి అలాగే బ్రాండెడ్ పీసెస్కి మధ్యన తేడా అదే వస్తుంది. అసెంబ్లీ పీసెస్ బయట ఒకరికి అయితే ఎంచుకోవడం వల్ల వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు వస్తూ ఉంటారు, లేకపోతే స్పెసిఫిక్గా ఒకరిని హైర్ చేసుకుని వాళ్ళకైతే సాలరీస్ ఇస్తూ ఉంటారు. అదే కనుక మనం ఒక బ్రాండ్ దగ్గర నుంచి ఇలా కొనుక్కున్నారనుకోండి, ఆ బ్రాండ్ వాళ్ళకి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి వెంటనే ఇష్యూని అయితే సాల్వ్ చేస్తారనమాట. అందుకోసమే వీళ్ళు ఎక్కువ శాతం బ్రాండెడ్ పీసెస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా వాళ్ళ యొక్క అవసరాలను బట్టి కొద్దిగా మ్యానిపులేషన్స్ కూడా చేయగలుగుతారు కాబట్టి బ్రాండ్స్ అయితే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాయి. సో ఫీచర్స్ కోసం మాట్లాడుకున్నాం అనుకోండి, ఫర్ సపోజ్ మీరు ఒక ఎంప్లాయీ దగ్గర చూసుకున్నారనుకోండి, ఎంప్లాయీకి ఒక స్మార్ట్ కార్డ్ అనేది అయితే ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ దగ్గర ఎక్కువ శాతం చూస్తూ ఉంటారు. ఆ స్మార్ట్ కార్డ్ ఏం చేస్తుంది అంటే, వాళ్ళ ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఆ ల్యాప్టాప్ని అన్లాక్ చేసే ఛాన్స్ ఆ స్మార్ట్ కార్డ్ ద్వారా ఉంటుంది అనమాట. అటువంటి ఫీచర్స్ ఏమన్నా కావాలనుకుంటే కనుక ఆ బ్రాండ్స్ ఏమైతే ఉన్నాయో స్పెసిఫిక్గా యాడ్ చేసి వాళ్ళు అనుకున్న ప్రైస్గా అయితే ఇస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్, సైనింగ్ ఆఫ్ గాయస్, బాయ్.